హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్ ఈ యొక్క స్వర్ణామృతం గత ఎపిసోడ్స్ చూసుకుంటే మనం పత్ని మేడం గారు మనందరినీ కూడా కొన్ని కొన్ని యాత్రల కన్నిటికి తీసుకెళ్తున్నారు ఎక్కడైతే పత్రి గారు ప్రయాణం చేస ప్రయాణం చేశారో సో వాటన్నిటి కూడా ఆ యొక్క ప్రయాణం గురించి చెబుతూ అక్కడ ఒక సైట్ సీయింగ్ కానీ అక్కడ జరిగిన కొన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడ జరిగిన ప్రచారం సంబంధించిన విషయాలు వారి యొక్క అనుభవాలు అండమాండం అయితేనేమి ఒక రిషికేష్ అండ్ గంగోత్రి ఎన్నో ఇలాంటి ఒక ప్రాంతాలు వాటి యొక్క అనుభవం ఇవన్నీ కూడా చెబుతున్నప్పుడు మనందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సో అందులో నుంచి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో లెర్నింగ్స్ అవన్నీ కూడా మనం ఎంతగానో ఉత్తేజపరిచిందని చెప్పడమే కాకుండా అందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది గత ఎపిసోడ్లో సో పత్రిమేడం గారు ప్రకృతి వ్యాలీకి మనందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఇప్పటి వరకు జరిగిన ఒక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ సో ఫ్రెండ్స్ ఈరోజు పత్రి మేడం గారు మనందరినీ ఇంకొక యాత్రకి తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా అది ఉన్నారు సో ఖచ్చితంగా ఆ యాత్రకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం సో అందరినీ యాత్రలు మామూలుగా బయట యాత్రలు కాకుండా గత ఎపిసోడ్లో పిరమిడ్ యాత్ర కూడా తీసుకెళ్ళిపోయారు ప్రకృతి వ్యాలలో భాగంగా స్పిరిచువల్ టూర్స్ స్పిరిచువల్ టూర్స్ సో ఆ టూర్స్ ఏవైతే అండమంది కానీ ఒక ఫస్ట్ టైం ఇంకొక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేస్తున్న టూర్ మీరు ఒక సిస్టర్స్ అహ్మదాబాద్ నుంచి ట్రావెల్ చేసి సో అక్కడ మెల్లిగా హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ అక్కడ మీరు సపరేట్గా వెళ్ళడం అండ్ ఆ గంగోత్రి ప్రయాణం వాటి యొక్క వాటర్ ఫాల్స్ గంగామాత యొక్క సిగ్నిఫికెన్స్ ఎస్పెషల్లీ అది మటుకు చాలా చాలా బాగా నచ్చింది మేడం అందరికి సూపర్ సూపర్ అంటే గంగమ్మకి ఎలాంటి రెస్పెక్ట్ అక్కడ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎలాగా అని రెస్పెక్ట్ చేస్తారని చెప్పడంతో సో అందరికీ జస్ట్ ఇట్స్ ఓన్లీ ఒక వాటర్ ఒక ప్యూరిటీ అండ్ ఒక భజన లేకపోతే ఏదో కుంకుమ పూలు లిటరల్లీ పూజ కూడా చేస్తారు దానికి ఇప్పుడు గంగా హారతూడు గంగాహ సాయంత్రం ఆరు అయ్యేసరికి అందరూ కూడా గంగా హారతి చేస్తారు ఎక్కడున్నా సరే అది ఒక ప్లేసు రెండు ప్లేసులు కాదు ఎవరి దగ్గర నుంచి గంగ ఉంటుందో వాళ్ళకి ఆ టైంకి గంగా హారతిస్తారు అంటే గంగని అట్లా పూజిస్తారు ఎక్కడో హిమాలయాస్ నుంచి ఆ శివుడి తలపై నుంచి వచ్చిన గంగ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఓకే అందుకని ఆ గంగను ఆ భక్తిభావంతో పూజిస్తారు అందుకే తల్లిలాగా భావిస్తారు గంగామయ్య అంటూ ఓకే దాని నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ కూడా థింక్ చేయమని చెప్పారు మేడం అంటే అక్కడతో ఆకుండా దాని ఒక డివిన్ డి డివైన్ ఫీల్తో ఎస్ చూడడం పూజల వరకే కాకుండా దాన్ని ఒక ప్రకృతిలో చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ అది గంగా అనేది గంగా అనేది కాదు ఏ నది అయినా సరే ఆ నదిలో ఎన్నో ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి కనుక మనం ఆ ఎలిమెంట్స్ ద్వారా మనం ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది బాడీ వైజ్ నేను చెప్పేది ఓకే ఓకే ఇప్పుడు ఆగా ఆ నదితో మాట్లాడగలిగే శక్తి వస్తే కనుక అది ఇంకా గొప్పది మనం కష్ట సుఖాలని వెళ్ళి గంగతో చెప్పుకున్నాం అనుకో రెస్పాండ్ అది ఒకసారి ఒక వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్లో చెప్పారు కదా మేడం ఇట్లా ఒక బ్యాంబూ హౌస్ పక్కనే ఫాగ్ అంతా ఉండింది అక్కడ కూర్చొని చేశాను అండ్ జస్ట్ ఎస్ టేక్ ఇట్ అవుట్ కంప్లీట్ గా ఎస్ అని మీరు కూర్చొని మెయింటైన్ చేస్తామని నా రుగ్మతలన్నీ తీసేయమని చెప్పి దాంతో మాట్లాడాను సో దట్స్ వి హ్యావ్ టు కనెక్ట్ కనెక్ట్ అండ్ త్రూ మెడిటేషన్ త్రూ మెడిటేషన్ ఏదైనా త్రూ మెడిటేషనే అదర్వైజ్ కనెక్టివిటీ రాదు బాగుంది మేడం గంగా మా గురించి ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు ఒక దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఎస్ కంప్లీట్గా సో మేడం ఈరోజు మా అందరినీ ఏ యాత్రకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మేడం మాన సరోవర్ వెళ్తున్నారు ఈయనతో నేను అన్నాను మానస్ సరోవర్ మాత్రం నన్ను వదిలి వెళ్ళడానికి లేదు ఎందుకంటే మానస్ సరోవర్ పిక్చర్ పోస్టర్ ఉంటుంది చూసావా అదొకటి తర్వాత ఈజిప్టు ఒకటి ఈ రెండు నేనేం చేశాను నా బెడ్రూమ్లో పెద్ద పెద్ద పోస్టల్స్ అలా పెట్టుకునేదాన్ని ఓకే మా గుడ్డి ఎక్కిరిచ్చేది నువ్వు నువ్వు హాస్టల్గా వెళ్ళిరా అమ్మ యూ కెనాట్ గో దేయర్ నువ్వు హాస్టల్గా వెళ్ళేసి చూసేసి వచ్చేసి ఆ వెళ్ళాల్సిన అవసరం లేదనేది లేదే నేను వెళ్ళి తీరుతాను ఫిజికల్గా వెళ్తేనే అతృప్తి ఉంటుంది నాకు ఓకే అని చెప్పి నేను చెప్పేదాన్ని అనమాట అది చదువుకునే రోజుల్లో అది ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఇంట్లో ఉండేది కదా అప్పుడు అనమాట సార్ అలా అలా అనుకున్నది రియాలిటీలోకి వచ్చింది వచ్చినప్పుడు నేను ఈయనతో గట్టిగా అనేసాను నాకు నన్ను నువ్వు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళారు ఈజిప్ట్ ఒకటి ఒక ట్రిప్పు నాకు ఒకటి మస్ట్ మీరు ఆ చెప్పేశాను పాప ఆయన కూడా ఏమనకుండా వెంటనే నువ్వు రాలేవు చేయలేవు కష్టాలు ఉంటాయి ఏమన్నా ఉండని నేను వస్తా ఓకే నిజంగానే చాలా కష్టతరం అమ్మ ఆ రోజుల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు బాబా చాలా కష్టం వెరీ కష్టం అది ఆ కష్టం అనేది ఫిజికల్ బాడీకి నేను చెప్పేది వెరీ టైర్డ్ అయిపోతాం మనం అది ఎక్కడ ఫస్ట్ మేము బయలుదేరింది హైదరాబాద్ నుంచి ట్రైన్ మొత్తం అందరం ట్రైన్లో బయలుదేరాం అది ఎంత గోరఖ్పూర్ అని అక్కడికి వెళ్ళాలి ఎవరు మేడం ట్రిప్ ఆర్గనైజ్ చేసింది కంచీరోగ్రామ్ ఓకే ఓకే కంచిరగ్రాము అప్పుడు కుప్పుస్వామి కేశవరాజు వీళ్ళంతా వచ్చారు తిరుపతి బ్యాచ్ భీమాస్ రఘు ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ కాదు ఇది సెకండ్ ఓకే సెకండ్ ఫస్ట్ ఏం చేశారు ఉత్త మగవాళ్లే ఆడవాళ్ళు వద్దని చెప్పేసి మగవాళ్ళే వెళ్ళారు నిజం చెప్పాలంటే ఒకటి చెప్పనా ఆడవాళ్ళని తీసుకెళ్లకుండా వాళ్ళ వెళ్తానంటారే వాళ్ళకి ఎనర్జీస్ ఉండవమ్మా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ గ్రేట్ ఆర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆ ఫెమినైన్ ఎనర్జీ వాళ్ళలో లోపిస్తుంది కదా అప్పుడు వాళ్ళకి అంటే తొందరగా డౌన్ అయిపోతారు ఈయన కూడా చాలా డౌన్ అయ్యారు ఎక్కడ మన కైలాసం పర్వతం కింద బేస్కి బేస్ దాకా తేళ్లారు అంటే అక్కడ అలా పడు పడుకున్నారు ఇది ఎప్పుడు ట్రిప్లో ఓకే ఫస్ట్ ట్రిప్లో జరిగింది ఇది అప్పుడు అందరూ కూర్చొని ఆయన చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేయడం మొదలెట్టారు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కార్లు కూడా రెడీ చేసేసారు వెళ్ళకముందే అంటే కైలాసం పర్వతం ఉంది కదా పర్వతం కింద ఒక బేస్ క్యాంప్ అని ఉంటుంది ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలన్నా కూడా ఒక బేస్ క్యాంప్ ఉంటుంది కదా అలాగే ఇది ఒక బేస్ క్యాంప్ ఉంటుంది అక్కడ చిన్న చిన్న హట్స్ లాగా ఉంటాయి అనుకుంటాను నేను వెళ్ళలేదు అనుకో సో అక్కడ ఓకే ఆక్సిజన్ తక్కువైపోతుంది మెయిన్గా ఆక్సిజన్ తక్కువైపోతుంది ఫుడ్ సరిగ్గా ఉండదు ఓకే సో అలా పడిపోతే చుట్టూ అందరూ కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్ట ఇంకా ఆయన ఇంకా వెళ్ళిపో ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలన్నావు దాంతో ఏమైంది తెలుసా ఎందుకు అని ఆయన ఆయన అడిగితే అక్కడ ఎంతో నెగిటివ్ ఫోర్సెస్ని ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది ఓకే నెగిటివ్ ఎనర్జీస్ తోటి ఫైటింగ్ అర్థమైందా నీకు ప్రతి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళల్లా ఏంటి స్పిరిచువల్ వాళ్ళేం కాదు కదా అన్ని రకాల వాళ్ళు వెళ్తారు కనుక కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతాయి ఇలాగ స్పిరిచువల్ మాస్టర్స్ని కొంచెం బ్రేక్ చేస్తాయి వాళ్ళ ని బ్రేక్ చేస్తాయి కానీ ఈయన బ్రేక్ ఆయన బ్రేక్ అవ్వలే పడుకున్నారు అంతే అంటే ఇంకా లేవలేని పరిస్థితికి వచ్చారు ఆయన ఆక్సిజన్ తక్కువైపోతుంది అన్కాన్షియస్ స్టేట్కి వచ్చారు అంటే ఇంక పూర్తి ఇంకా ఇంకా ఎలా ఉందంటే ఈయన ఇంకా అయిపోతుంది అన్న స్థితికి వచ్చారు అప్పుడు ఇంక కూర్చొని ధ్యానం చేసి ఓ గట్టి గట్టిగా వాళ్ళు లోపల థాట్స్ ఎలా పెట్టుకున్నారట తెలుసా చాలా ఘోరంగా పెట్టుకున్నారు పెట్టుకుంటే అప్పుడు వెంటనే అసలు ఇన్ ఇప్పుడు పడుకున్నారా ఐదు పది నిమిషాలు అలా పడుకున్నారు ఇంకా ఇన్న చాలా వీక్ అయిపోయారు ఏమైపోతుందో అన్న స్టేజ్కి వచ్చేసరికి లేచి కూర్చోండి నార్మల్గా లేచి కూర్చున్నారు పదండి పదండి నేను కిందికి వెళ్ళిపోతాను మీరు అంత ఎక్కేవాళ్ళు ఎక్కండి అని చెప్పి ఆయన కిందికి వచ్చేసారు కైలాసం ఎవరు ఎక్కలే ఎక్కలేదు ఇంకా అప్పుడు కింద బేస్ క్యాంప్లో ఓకే సో ఫస్ట్ టైం అలా జరిగింది లేడీస్ వద్దన్నారు మొగాళ్ళు వెళ్ళారు అలా జరిగింది సెకండ్ టైంకి అప్పుడు నేను వెళ్ళా టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ టూలో వెళ్తే అప్పుడు అందరం కలిసి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే గోరఖ్పూర్ అనుకుంటాను గోరఖ్పూర్ గోరఖ్పూర్ అయినా ఇంకేదో అబ్బాయి ఏదో ఊర్లో దిగాం దిగితే అక్కడ నుంచి టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్ళాలి ఓకే టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక హోటల్ లాగా తీశారు అక్కడ ఉన్నాము అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆహా ఏమైంది మేము వెళ్ళేసరికి కొంత మాకు ఇంతమందికి పర్మిషన్ ఇవ్వను అన్నారు తొంభై మంది ఉన్నాము అరవై డెబ్భై మంది ఉన్నాం అదే నాన్ మెడిటేటర్స్ కూడా ఉన్నారు అంటే మాకు ఎవరు పరిచయం లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి దాంట్లో బ్యాచ్లో కలిశారు అంటే కంచరాగ్రామ్తో గ్రామంతో కనెక్ట్ అయ్యి మేము కూడా వస్తామన్నాం దానికి అట్లా కలిశారు ఓకే అక్కడ ఒక ఐదు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది ఫైవ్ డేస్ అసలు అసలు ట్రిప్ అంతా ఏంటి ఒక పది రోజులు ట్రిప్పు దాంతో ఫైవ్ డేస్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఫైవ్ డేస్ అక్కడ ఉండిపోవాల్సిన వచ్చినప్పుడు మొత్తం పదిహేను రోజులు అయింది అనమాట ఓకే మొత్తం కవర్ చేసి అక్కడ అక్కడ మాత్రం చాలా బాగుంది నిజం చెప్పాలంటే మేము ఎక్కడైతే ఉన్నామో వీసా కోసం అందరూ వాళ్ళు ఇవ్వ టీబెట్ వాళ్ళు ఇవ్వలే ఇంతమందికి వీసా కొన్ని కొన్ని బ్రే ఆగిపోయినాయి కొంతమందివి వాళ్ళు ఏంటంటే ఎందుకు వీసా ఇవ్వరు అంటే పెద్దవాళ్ళకి ఇవ్వరు వెళ్ళేదానికి ఆక్సిజన్ సరిపోతుందో లేదో ఇవన్నీ చెక్ చేస్తారు ఫిజికల్ చెక్ ఉంటుంది చెక్ చేసిన తర్వాతే వాళ్ళు వీసా ఇస్తారు పర్మిషన్ ఇస్తారు సో అలాగా మేము ఒక చోట ఉన్నాం చాలా బాగుంది అక్కడ అంతా కూర్చోపెట్టి ధ్యానం చేయించారు ఈనా ఓకే నా రోజు ధ్యానమే ఐదు రోజులు నాలుగు మూడు నాలుగు రోజులు అనుకుంటా మొత్తానికి ధ్యానం సాయంత్రం అయ్యేసరికి ఆ చెట్ల కింద మంచి నేచర్ ఉండేది చుట్టూను అడివి కూర్చొని ఒక కాటేజ్లా ఉంది అక్కడ మేము ఉండేవాళ్ళము భోజనం అది బాగానే ఉండేది ఓకే అక్కడ కూర్చొని ధ్యానం వాళ్ళము నేను హాయిగా ఉండేదాన్ని అక్కడ నాకు బాగానే ఉండేది ఎందుకంటే అందరితో కలిసి ఉన్నాము వీసాలు వస్తాయా రావా అదంతా పట్టించుకోలే నిజం చెప్పాలంటే మానేసరం వారికి వెళ్ళాలని ఆత్రం కూడా తగ్గిపోయింది అక్కడికి అక్కడికి వచ్చి హ్యాపీగా ఉన్నాను కదా అందుకో సరే అనిక ప్రయాణం అయ్యాం అక్కడ అంతా సెట్ అయింది తర్వాత ఇంకోటి మేము వస్తుంటే బస్లో హేమలతను అని ఒక ఆవిడ పెద్ద ఆ ఆవిడ హస్బెండు ఆవిడ హస్బెండ్ నడవలేడు కొంచెం ప్యారలైజ్ అయినట్టు ఉన్నాడు వాళ్ళకు కూడా కంచు రగడం ఓకే చేసేసారు ఓకే చేసేసరికి ఆ బస్సు ఎక్కేటప్పుడు ఈయన ఆపేసారు వాళ్ళిద్దరిని వెనక్కి వెళ్ళిపోండి మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు ఏమైనా వెళ్ళగలరా అని వాళ్ళని తిట్టి కంచిరా గ్రామ్ని తిట్టి ఎందుకు తీసుకొచ్చా ఇలాంటి వాళ్ళంతా టిబెట్ టిబెట్కి ఇంకా ఓకే టిబెట్కి వెళ్ళకుండానే ఇదంతా టిబెట్కి వెళ్తే అలా వస్తారు లోపల ఇండియాలోనే ఇదంతా జరిగింది అప్పుడు వాళ్ళు ఇద్దరిని వెనక్కి పంపించేశారు హేమలత అని అక్కడ మన విల్లా కూడా కొన్నారు చాలా సర్వీస్ ఉన్న ఉన్నవాళ్ళు సో ఆవిడ వాళ్ళిద్దరు ఇద్దరు మొగ్గుడు పిల్ల ఇద్దరు అన్నీ దింపేశారు ఇంకా ఎవరన్నా దిగిపోవాలనుకుంటే దిగిపోండి ఇక్కడే అన్నారు ఓపెన్ ఓపెన్గా ఇష్టం దిగిపోండి అని సరే అని అందరం కలిసి బయలుదేరాం బయలుదేరి ఆ టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మళ్ళా ఒక స్టాప్ ఇక్కడ ఐదు రోజులైందా మళ్ళీ టిబెట్కి అటువైపు వెళ్ళాలంటే అటువైపు టిబెట్ ఇటువైపు ఇండియా ఆ మధ్యలో మళ్ళీ ఒక రోజు ఆపాం ఆగిన తర్వాత మళ్ళీ చెకింగ్ ఉంటుంది కదా అక్కడ ఇంకో చెకింగ్ ఆ చైనీస్ వాళ్ళు కదా వాళ్ళు చైనా ఆక్యుపైడ్ ఆక్యుపైడ్ ఓకే బై చైనా సో అక్కడ ఆగాం ఆగి అక్కడ ఏం బాగాలేదు ఏంటంటే మన ఇండియా ఒక ఒక దీంట్లో ఉన్నాం కదా మనం అవుట్ ఆఫ్ దట్ వెళ్ళేసరికి నచ్చదు ఆ వైబ్రేషన్స్ నచ్చవు ఆ రూమ్స్ నచ్చవు బట్ బలవంతంగా నిజంగా మేనేజ్ చూస్తే జాలేసింది ఎందుకు తిప్పలు అని సరే అయిపోయింది అక్కడికి వెళ్ళాము టిబెట్ లోపలికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాక ఇంకా వరుసగా జీపులు అందరికీ జీపులే జీప్లో వెళ్తాయి వెళ్తాయి అనుకుంటాను ఒక లారీలో వెనకాల టెంట్లు వంట సామాన్లు తర్వాత స్లీపింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఒక లారీలో వస్తాయి సో ఈ ట్రిప్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఓకే అవి వాళ్ళ సో మేమంతా లోపలికి వెళ్ళాము టిబెట్ లోపలికి వెళ్ళాము వెళ్ళాక ఇంకా ప్రయాణం అనమాట లో లోపలికి వెళ్ళడానికి ఏమంతం ఉంది ఆ నేచరు ఆ రెయిన్బో ఇలా ఎక్కుతున్నాం కదా కింద ఉంది రెయిన్బోన్బోతున్నట్టు పై పై చూడక్క కింద ఉంది రేన్బో అదిగో రెన్బో కనపడుతుందని అలాగా ఆ చెట్లు మేడం ఇది సమ్మర్ అమ్మా నువ్వు సమ్మర్లోనే కదా మానేసర్ రోపెన్ అయింది అండమాసం కదా టూ థౌజండ్ టూ ఏ నా మర్చిపోయాను నేను అది మాత్రం గ్యాప్ థౌసండ్ టూ పక్క ఓకే సో ఒక చోట పైనంతా కొండ కింద నుంచి ఇలా వెళ్ళడం ఆ మధ్య మధ్యలో నీళ్లు ఆగిపోవడము మళ్ళా వెళ్ళడం ఆగిపోవడం మళ్ళా వెళ్ళడం వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది ఉంటాయి ఆగడమే ఆగిపోవాలి మా తప్పదు ఓకే ఓకే సో నేను కంచిరావు రాము మా ఆయన కుప్పస్వామి భీమాసరావు ఒక్క కార్లో ఓకే నాకు అస్సలు కంఫర్టబుల్ గా ఉండేది కాదు నాకు ఎట్లా అంటే అక్కడ బబ్లీ లేదు బబ్లీనెస్ లేదు సీరియస్గా అలా కూర్చుంటారు అనమాట జోక్స్ వేసుకోవడం మాట్లాడడం ఏం ఉండేది కాదు సో నాకు కొంచెం నచ్చేది కాదు ప్రైవసీ రైట్ సరే అలా వెళ్ళాం వెళ్ళే ఒక చోట అదే ఫస్ట్ ఒక బే ఇప్పుడు మానేసరెవరికి స్ట్రీట్గా వెళ్ళిపోకూడదమ్మా అక్కడ ఆక్సిజన్ పూర్తి తక్కువ ఉంటుంది ఓకే కనుక అలా వెళ్ళామనుకో ఒక్కసారి నువ్వు ఆక్సిజన్ ఉన్న చోట నుంచి వెళ్ళావనుకో అక్కడికి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావుసారి ఫ్రీక్వెన్సీ కొంచెం 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 ఆక్కుంటూ 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 ఆ అట్మాస్ఫియర్కి ఆ క్లైమేట్కి ఆ ఆక్సిజన్కి అలవాటు పడాలి మనం ఓకే అందుకే ఇన్ని రోజులు చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి ఇప్పుడు చాలా హోటల్స్ ఏవేవో ఉన్నాయట కానీ అలా లేవు ఒక చోట అలా వెళ్ళాము కొంచెం దూరం వెళ్ళాక కొండలు మెల్లగా మొదలయ్యాయి అక్కడ ఎప్పుడైతే హిమాలయ స్ట్రచ్ అవుతూ ఉన్నాయో అది హిమాలయాసే కదా హిమాలయ స్ట్రచ్ అవుతూ ఉన్నాయో ఈ నేచరు గీచరు అంతా పోయింది మంచు కొండలు అన్ని మంచు కొండలు కాదు అక్కడ గడ్డి కూడా గడ్డి పార్క్ కూడా కనపడాలే మాకు ఓ చలికి ఏం మొలుస్తుంది అక్కడ టిబెట్లో అంతా అంత ఉంది గ్రీనరీ ఉంది అంత బాగుంది అక్కడికి వెళ్ళేసరికి ఏం బాగుండదు మేము వెళ్ళక ముందరే ఈ లారీలో టెంట్లు అన్నీ ఉంటాయి కదా వాళ్ళు గబగబా అంతా టిబెట్ అంచు వాళ్ళు వేసేసేవారు మీకు ముందర వెళ్ళిపోయారు మాకంటే ముందరే టెంట్స్ అన్నీ వేసేసి స్లీపింగ్ బ్యాగ్స్ ఒక్కొక్క దాంట్లో రెండేసి అట్లా పడేసి వెళ్ళిపోయేవారు అని కూర్చో వంట వంటకి తయారు చేసుకునేవారు ఓకే అయితే సరే ఫస్ట్ టైం ఫస్ట్ డో అనమాట ఇంకా టిబెట్ దాటాము టిబెట్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు ప్రయాణం ఎక్కడికి అన్నస్తారు వారికి మేడం అక్కడ టెంట్ లేసారు కదా మేడం అక్కడ స్టే స్టే చేయాలి వన్ నైట్ వన్ నైట్ అక్కడ వన్ నైట్ అక్కడ స్టే చేయాలి అక్కడ నైట్ స్టే ఎలా ఉంది మేడం ఎలా ఉంది ఇంకా చెప్పద్దు అంటే అక్కడ అన్నీ కంప్లీట్గా మంచు అని చెప్పారు కదా మంచి లేదు అక్కడ ఇంకా మంచు ఉండదు ఇంకా సమ్మర్ కదా చలి ఉంటుంది ఓకే ఓకే చలి ఉంటుంది అది కూడా ఎంతసేపు నువ్వు పొద్దున్న రాత్రి అయ్యేసరికి జీరో డిగ్రీకి వెళ్ళిపోతుంది ఆ మధ్యాహ్నం వేసరికి ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది ఎలా ఉంటుందో చూడు కంప్లీట్ షిఫ్ట్ కంప్లీట్ షిఫ్ట్ నీకు అసలు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు ఇంత రాత్రి ఇంత చాలా బై ఎన్ని కోట్లు వేసుకున్నా కూడా ఎన్ని సాక్స్ వేసుకున్నా నీకు చలి వణుకు పుట్టేంత ఉంటుంది ఎక్కడన్నా టెంట్ నుంచి అక్కడ వంటింట్లో ఒక టెంట్ ఉండేది అక్కడికి వెళ్ళి రావడానికి వెడివేడి చాయ్ పాపం వెనక్కి తెద్దామని వెళ్తే గజ్జ 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 వణుకు రాత్రి పరిగెత్తుకుంటూ టెంట్లోకి వచ్చి కూర్చోవాల్సిందే అంత చలి ఉంటుంది అక్కడ అంటే మైనస్లోనే చెప్తున్నా జీరో అని జీరో కంటే ఇంకా దిగ అదే నువ్వు చెప్పిన మైనస్ ఉండొచ్చు బట్ ఎక్స్ట్రీమ్ మళ్ళీ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది మేమే పొద్దున్న ఆ రోజు రాత్రి అక్కడ స్టే చేశాం కదా ఇంకా నేను ఆయనతోటి అనుకో మాట్లాడుతున్నాను అనమాట చూడు మన స్పిరిచువల్ జర్నీ కూడా ఇలాగే ఉంది కదా మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము స్పిరిచువాలిటీ వద్దు ఏం వద్దు మనం హాయిగా ఇంట్లో మన ఉందాం ఉందామంటే కుదరదు కదా ఇప్పుడు మనం ముందరికి వెళ్ళాల్సిందే తప్ప వెనక్కి వెళ్ళడానికి లేదు కదా మన జీవితంలో కూడా ఇప్పుడు ఇప్పుడు ఆ ట్రిప్పులో కూడా అంతే ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు చచ్చినట్టు మానవ సరోవరికి వెళ్ళి తీరాల్సిందే ఓకే అంటే డ్రాప్ అవ్వాలి ఆలోచన వచ్చిందా మేడం భయం ప్రాణాలు చూస్తే భయం వేసిపోయింది అప్పటికే భయం పుట్టుకుంది మెల్లమెల్లుగా ఆక్సిజన్ తగ్గుతుంది వెనక్కి ఉంది కానీ వెళ్ళలేము ముందరికి వెళ్ళాల్సిందే తప్పదు నేను అలా మేడం ఆయన ఆయనతోటి అవును ఇంక అంతే మనం ముందరికి వెళ్ళాం ముందరికి వెళ్ళాల్సిందే వెనక్కి వెళ్ళాల్సిన పనే లేదు అలాంటి ఆలోచనలు కూడా తెచ్చుకోకు అన్నారు ఈయన సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు పడుకున్నాం మనపోద్దు నాలుగు గంటలకి తెల్లారిపోతుంది ఇక్కడ సేమ్ టైమింగ్స్ కూడా మారుతాయి గంట ముందరో రెండు గంటలు ముందరో ఉంటుంది టూ అండ్ హాఫ్ డిఫరెన్స్ ఉంటుంది మనకి మానసర్వర్కి ఓకే సో పొద్దునైపోతుంది నాలుగు గంటలకి విపరీతమైన చలి ఏం చేస్తాం కోట్లు సో సాక్స్ షూసు జర్కిన్లు గిర్కిన్లు అన్నీ వేసుకొని ఇన్నర్సు ఉంటాయిగా దాని థర్మల్వి అవి అన్నీ వేసుకొని జీపుల్లో ఎక్కుతాం ఎక్కాక ప్రయాణం అవుతాం ప్రయాణం అయ్యాక మెల్లిగా ఎండెక్కుతున్న కొద్ది ఎండ సూర్యుడు వచ్చాడో విజృంభణ ఒక్కొక్కడు షూస్ తీసేయడం సాక్స్ తీసేయడం అంటే ఇక చలి తగ్గిపోయింది ఇంకా ఏంటి అద్దాలేమో దింపలేము ఎందుకంటే బయట నుంచి దుమ్మంతా లోపలికి వస్తుంది అక్కడ రోడ్లు సరిగా లేవు నువ్వు కచ్చా ఆ వెళ్లాల్సిందే డాంబరు తారోను ఇంకా నయం మామూలు మట్టి ఓకే ఆ మట్టి రోడ్డు మీచ అంటే అప్పట్లో మరి ఇప్పుడు ఏమన్నా ఉందేమో నాకు తెలియదు అప్పటి సంగతి మాట్లాడుతున్నా సో ఆ దుమ్ము దుమ్ము కోసం అని చెప్పేసి మేము అద్దాలు గిద్దాలు ఏమి దింపేవాళ్ళం కాదు లోపలేమో వేడి ఓకే జీపులో లోపల వేడి ఓహో ఇంకా కోటి ఇప్పేసి వెనకబడేయడం షూ షూస్ ఇప్పేసి వెనకబడేయడం అన్నీ వెనకాల డిక్కలా

ఇంకో ఇంకొక స్టెప్కి వెళ్ళాం ఇంకొక స్టెప్కి వెళ్తే అక్కడ కూడా అంతే అలాగే సాయంత్రం వెళ్ళాము విపరీతమైన తలనొప్పి వచ్చేసింది నాకు ఇంకా తలనొప్పి అంటే తగల పగిలిపోతుందేమో అంత ఆక్సిజన్ తక్కువైపోయి ఆక్సిజన్ తక్కువైపోయి తలనొప్పి వచ్చేసింది బాగా వామిటింగ్స్ మోషన్స్ అందరి పరిస్థితి అలాగే ఉంది ఒక్కొక్క ఇప్పుడు మన శ్రీకాకుళం నుంచి మొగుడు పెళ్ళం వచ్చారు ఆవిడైతే ఇలా పడిపోయి ఆవిడ ఈడ్చుకుంటూ వచ్చారు ఇలా ఆవిడేమే పోతాను అని ఏడుపు రిటర్న్ ఆ రిటర్న్ ఏడిపోతాను నాకు వద్దు ఇక్కడ అని రమాకి అలాగే ఉంది నేను అలాగే ఉన్నా రామబాబు రాంబాబు రమా మా ఆయన పడుకున్నారా మా ఆయన పక్కన పడుకున్నాను ఆయనే నాక ఆక్సిజన్ లేక వాంతులు అయ్యి ఆ వాంతులతోటి నేను అవస్థపడుతున్నాను ఆ పీరియడ్లో నన్ను ఎక్కి తొక్కమంటారు ఈయన ఓకే నేను ఎక్కి తొక్కగలనా ఒక అడుగు వేయడం కింద పడిపోవడం ఒక అడుగు వేయడం కింద పడిపోవడం చూడు నా వల్ల కావట్లేదు తొక్కడం నాకు తెలియదు ఇక్కడ నేను నాకు శక్తి లేదు ఇక్కడ నువ్వు నన్ను తొక్కమని చెప్పకు అని చెప్పేస్తే ఇంత లావు రగ్గు కప్పేసేసుకొని చలి వణుకు ఆ పాపం చాలా అవస్థపడ్డారమ్మా ఆయన ఆ ట్రిప్పు కాదు కానీ ఆయన అవస్థ దేవుడికి తెలుసు కప్పేసుకొని పడుకున్నారు పొద్దున్న ఏదో ఇంత బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టారు బాగానే ఉండింది కాస్త తినేసాము మళ్ళీ బయలుదేరాం ఇంకొక స్టేజ్కి అక్కడ నాకు ప్రతిదీ జ్ఞాపకం లేదు ఇన్ డీటెయిల్ ఆ జ్ఞాపకం ఉన్నంత వరకు నీకు చెప్తున్నాను అయింది సెవెన్ ఎయిట్ డేస్ అక్కడ ఫైవ్ డేస్ అయిపోయింది ఇక్కడ నేలం అంటారు నేను ఫస్ట్ స్టాప్ చూడు అది నేలం ఓకే అక్కడ నేను అన్నానోటియనతో ఇది థర్డ్ సెకండ్ స్టా స్టెప్ ఇంకా త్రీ ఉన్నాయి ఓకే ఇంకా త్రీ ఉన్నాయి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో టూ డేస్ అయినాయి ఏది మన టిబెట్లోంచి లోపలికి వచ్చాక టూ డేస్ అయింది ఫోర్ డేస్ దాకా వెయిట్ చేసాం ఓకే అక్కడ ఫోర్ డేస్ మళ్ళీ టిబెట్కి ఎంటర్ అవ్వడానికి కొంచెం సేపు అయితే ఐ థింక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకుంటా ఓకే అయిపోయింది ఇంకో మళ్ళా బయటకు వచ్చాం బయటకు వచ్చి సేమ్ అంతా నేను అన్న నేను ఇక్కడ అని చెప్పాను నేను జీప్లో కూర్చోను అప్పుడు రాంబాబు మా అమ్మాయి పేరు సుజాత అని ఉంది రాంబాబు సుజాత కరీంనగర్ ఎవరు ఇద్దరు కపులు ముడిపెళ్ళ ఉన్నారు వాళ్ళు వాళ్ళిద్దరు రమా మేము ఐదుగురం నేను రాంబాబు గారు మీరు ఆ జీప్లోకి వెళ్ళి కూర్చోండి నేను నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పాను అక్కడ కూర్చున్నాక నాకు మళ్ళీ శాంత అనిపించిందమ్మా ఓకే అంటే కొంచెం జోక్స్ వేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఏదో చూడడం కానీ దాని గురించి కమెంట్స్ చేసుకోవడం కానీ పాటలు ఏం పెట్టలేదు వాడు డ్రైవర్ వాడన్నీ టిబెట్ పాటలు పెట్టుకున్నాడు టిబెట్ అని లాంగ్వేజ్వి ఆ మూడో స్టెప్కి వచ్చామా మూడో స్టెప్కి వచ్చాక అక్కడ టిబెట్ అమ్మా వాళ్ళు వన్ ఓ క్లాక్ అయినా సరే ఎట్లా తిరుగుతారంటే ఇలా టూరిస్ట్ టైం కదా ఇది తిరగడం రోడ్ల మీద మామూలుగా తిరిగినట్టు రాత్రి మిడ్నైట్ ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారు అనుకున్నావు డిబెటెస్ తమ్ము ఇలా ముట్టుకుంటే మసి పెట్టేట్టు ఉంటారు చాలా అందంగా ఉంటారు వాళ్ళు అమ్మాయిలు బాగా మంచిగా డ్రెస్ అవుతారు ఆ తిరుగుతుంటారు వాళ్ళకి వాళ్ళకి ఏ భయాలు లేవో మరి ఇళ్లలో ఏ కంట్రోల్ ఉండదో ఐ డోంట్ నో వాట్ వాట్ దేర్ కల్చర్ ఇస్ టౌన్ లాగా మేడం అది ఒక్కొక్క టౌన్ ఓకే అంటే కొన్ని ఇప్పుడు నేను సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఆ టౌన్ కాదు చాలా బయట ఉంది ఓకే ఓకే మూడో స్టెప్కి వచ్చేసరికి అనుకుంటాను ఇలాగా టౌన్ మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆపారనుకో చాయ్కి దానికి ఆపారనుకో ఈ టిబెట్ వాళ్ళు ముష్టి వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలుసు ఇది బంగారం అని ఇది ఇవా ఇలా సౌగ్యరా అనమాట ఇది ఇస్తారా ఇది ఇస్తారా అని నేను రెండుసార్లు చూసాను వీళ్ళకి రోగం కుదరాల వాళ్ళ దగ్గర ఇంతింత పగడాలు ఉండేవి వాళ్ళకి పగడాలు అక్కడ బాగా దొరుకుతాయి ఓకే నేపాల్లో పా ఇటుబట్లు పగడాలి ఎక్కువ తర్వాత ఉంటాయి యాక్స్ ఉంటాయి యాక్ ఎద్దు లాంటివి దాన్ని జూలో ఎద్దులు అంటారు చూడు యాక్స్ ఆ యాక్స్ కొమ్ములు ఉంటాయి చూసావా ఆ కొమ్ములతోటి పూసలు తయారు చేస్తారు తినేస్తారు కదా ఓకే తినేసిన తర్వాత కొమ్మలు పడిపోయి ఉంటాయి కదా మేము ఎక్కడో ఎక్కడ టెంట్లు వేసుకుంటే అక్కడంతా చుట్టూ కొమ్ములే పడిపోయి ఉంటాయి అన్నమాట అన్నీ వాటిని దాటుకుంటూ వెళ్ళాలి మేము ఎక్కడికన్నా బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా రాత్రి భయం వేసిపోయేది ఆ కొమ్ములు చూస్తే అలాంటి అట్మాస్ఫియర్ అది నేను చెప్తున్నా ఆ సార్ ఓకే సో అక్కడ అనమాట ఒకసారి అంటే నేను వాటి బా పగడాలు చూపించి ఇది నాకు ఇచ్చే ఇది నేను నీకు అన్నా ఊరుకో ఊరుకో ఇంకా అది అవి ఏదో బాగుంది అనుకున్నాను అప్పటి నుంచి ఎవరు అడిగినా కూడా అది నాకు అండ తినడానికి ఇస్తాం అనుకో పడేసేవారు తినేవారు ఎవరు కానీ బాగుండేవారు బెగ్గర్స్ కూడా నేను తక్కువగా అడిగేవారు అడిగినప్పుడు ఏదైనా ఫుడ్ పెడతాం కదా ఆహా వాళ్ళకి అది కాదు ఇది కావాలి వాళ్ళకి ఇది తెలుసు ఇది వాల్యుబుల్ అని అనుకుంటున్నాను నేను ఓకే అని అడిగేవారు అది ఐదు బాగుంది బాగుందని చెప్పి నీ మెడలో ఇది ఇచ్చేస్తే ఇది ఇచ్చేస్తా అనేసరికి అంతే పత్తలేదు అలాగా వాళ్ళని నెట్టుకుంటూ మొత్తానికి ఐదో రోజుకేమో అమ్మాయ్యా అనుకున్నాం మానవసరోవరు కనిపించంగానే ఒక్కొక్కళ్ళు నేను చెప్పానుగా వాటర్ ఎలిమెంట్ కనపడంగానే మనం ఎలా అయిపోతాం చిన్నపిల్లయి చిన్నపిల్లలు అయిపోతాం వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక అక్కడ అందరు టెంట్లన్నీ వేశారు వంట వంట కూడా కొంత పెట్టారు అక్కడ త్రీ డేస్ స్టే అని చెప్పారు అమ్మయ్యా అనుకున్నాం ఎవ్రీ డే ప్లేస్ మారుతూనే ఉండాలి సాయంత్రం అక్కడికి వెళ్ళడం నా రాత్రి అక్కడ ఉండడం పొద్దున్న దాన్ని ఇంత తినడం మళ్ళీ బయలుదేరడం ఇది ప్రోగ్రామ్ సో సెకండ్ నేను రామాదేవి వాళ్ళ బా కార్లో ఎక్కాను కదా దాంట్లో వెనకాల కప్పులు కూర్చున్నారు కదా వాళ్ళ చూడు తెచ్చారు డబ్బాలు ఇక్కడ డబ్బాలు వచ్చిందా మేడం అటుకులు తెచ్చారు మంచిగా నూనె తెచ్చారు ఏదో పొడి తెచ్చారు ఆ నూనె వేసి అటుకులు వేసి కలిపి కలిపి తిన్నారు ఒక నాలుగు రోజులు వాళ్ళు తిన్నారు నేను తినలేదులే దేవుడు దేవుళ్ళ మోషన్స్ పట్టుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి ఎందుకంటే ఆక్సిజన్ లేదు అక్కడ వీళ్ళకేమో తిండి కావు తిండికోవాల పెళ్ళమైతే పాపం ఆయన వెనకాలేముంది మనసు రోడ్ చేరుకున్నాక ఆవిడ ఆయన వెనకాల చెంబు పట్టుకొని మాలేసారు స దేవుడరు గో ఎందుకు వెళ్ళారు కష్టపడి అక్కడి నుంచొచ్చి చక్కగా కలిపేవారు వచ్చి పిచికీ పిచుకీ పిసికీ వాళ్ళ మెత్తగా చేసి ఇద్దరు తినేవారు మళ్ళీ పాప ఆవిడకి ఏం కాలేదు ఆయన మా వెళ్ళా పైకి దిగ వెళ్ళా దిగా వచ్చింది ఓకే సరే దిగామా అందరూ టెంట్లు వేసారు టెంట్లలో ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకున్నారు మా టెంట్ పక్కనే కేశవరాజు వాళ్ళ టెంట్ ఓకే ఆ టెంట్లో చక్కగా ముఖేష్ పాటలు వినపడేవి అమ్మో ఏదో ఎవరో అని చెప్పేసి టెంట్లో ఎవరో తెలియదు కదా ముఖేష్ పాటలు మాత్రం వినపడేవి చూస్తే కేశవరాజు మీకెందుకు ఇవన్నీ అని చెప్పి తీసుకొచ్చా అలాగా అక్కడ పడు వెళ్ళం కానీ ఏం చేస్తాము అందరం వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళు ఉంది అప్పటికి మూడు రోజులు అయిపోయింది సరిగ్గా స్నానం చేసి ఓకే అక్కడ ప్రతి చోట రూమ్స్ అంతా కూడా ఏం వాటర్ గేటర్ ఏం లేదు ఏం లేదు అక్కడ చాలా కష్టం స్నానాలు ముఖ్యంగా స్నానానికి లేదు ఏమైంది మేము బట్టలు ఎలా తీసుకున్నాం లెస్ లగేజ్ అన్నారు అనేసరికి ఎంత సరిపోవాలో అంత లగేజ్ మాత్రం తీసుకున్నాం దాంతో ఏమైంది అక్కడ మూడు రోజులు స్టకప్ అయిపోయాం కదా వీసాలేక బట్టలన్నీ ఖర్చు అయిపోయినాయి ఓకే ఇంకా అక్కడ వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ సిటీలో ఉంది చిన్న ఊర్లో ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో నాలుగు జతలు కొనుక్కొని వచ్చామన్నమాట ప్యాంట్లు షర్ట్లు సో అలాగైంది అన్నమాట సో అక్కడికి వెళ్ళేసరికి సుజాత అని చెప్పాను కదా తను ఇంకా ఉండలేక వెళ్ళిపోయి స్నానం చేసేసింది ఎంతసేపటికి బయటికి రాదా అందులో ఫ్రీజింగ్ వాటర్ ఫ్రీజ్ అయ్యి మామూలుగా నీళ్ళు అయ్యాయి కదా ఆ వాటర్లో ఎక్కువసేపు ఉండకూడదు ఊరికే మునిగి రావాలంతే ఓ ఇలా స్నాలు అంతా కూడా చిన్న ఇలా మన సరోవర్లోనే చేసేసి అక్కడికి వెళ్ళి ఉంటుంది కోల్డ్ ఉంటుంది మరి కోల్డ్ ఉంటుంది కానీ మనకి బాడీలో అనీజీగా ఉంది వేడి కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేడిలో ఉన్నాం మరి ఎప్పుడెప్పుడు నీళ్లు పోసుకుందామా అని ఉంటుంది మేమంతా వెళ్ళాం అక్కడక్కడప్పుడు మేము పోసుకున్నాం కానీ అంతసేపు ఉండాలి తనే చేసింది ఓ మునిగి ఈతలు కొట్టుకుంటూ కూర్చొని బయటకు వచ్చాక చూడు వణికి వణికింది ఆవిడ్ని రెండు మూడు రగ్గుల్లో చుట్టాం చుట్టా ఒకళ్ళు కాళ్ళు రాయను ఒకళ్ళు చేతులు రాయను ఏమోడము అప్పుడు ఇంకో చోట ఇంకో చోట ఇక్కడేమో దాన్ని దానికి తెలియదు అనిసేపు ఉండకూడదని హైఫ్ ఏంటైపోతుంది లాగా వెళ్ళాడిపోతుంది అందరికి భయం చచ్చిపోతున్నామో అని ఓకే అందరూ కాళ్ళు చేసి రాసి నోరు మూసుకొని కూర్చో టెంట్లో ఇంకేం మాట్లాడద్ది అని చెప్పి దాన్ని పడుకోబెట్టి ఇంకో బ్యాచ్ ఏమో వాడు ఇంకో బ్యాచ్ ఏమో ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఏమో ఈ బ్యాచ్ ఒకటి మోషన్స్ బ్యాచ్ ఒకటేమో హెవీ కోల్డ్ అయిపోయి అక్కడ అయింది ఏం చేస్తారు సరే వంట చేశారు వంట చేస్తే ఏదో సాయంత్రం ఐదు గంటలకంతా ఏదైతే తినేసేవాళ్ళం తినేసాక టెంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళము పొద్దున్నంతా ఏంటి టెంట్లో ఉంటేనేమో చలి వణుకు బయటకు వస్తేనేమో వేడి మానేం చేసేవారు సగం బాడీ టెంట్లోనూ సగం బాడీ బయట పెట్ట చూడు ఆయన ఐడియా చూడు చక్కగా వేసుకొని పడుకునేవారు అదేంటి అక్కడ మూడు రోజులు ఉండాల్సి వచ్చింది ఆ మూడు రోజులు ఎందుకు ఉన్నామంటే కొంతమంది కైలాసం పర్వతం ఎక్కాలి అయితే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇన్స్ట్రక్టర్ అనమాట కొంత అక్కడ దగ్గరలో కొండ ఉంది ఆ కొండ ఎక్కి దిగండి ఫాస్ట్గా మీకు గనుక బ్రీచ్ చూస్తాను నేను బీపీ చూస్తాను మీరు ఎక్కగలరు అంటేనే వెళ్ళాలి ఫైనల్ టెస్ట్ ఆ ఫైనల్ టెస్ట్ అది ఆ పైన అది కైలాసం ఎక్కాలంటే చాలా అంత ఈజీ కాదు ఎలా ఉంటుందంటే ఇన్ ఇంతే దోమ ఉంటుంది యాక్స్ యాక్స్ మీద వెళ్ళాలి అవి అది ఇలా ఉంటుంది మళ్ళీ ఇలా ఎక్కాలి ఇలా ఉంటుంది ఇలా ఎక్కాలి ఇప్పుడు మధ్యలో ఒక పర్వతం ఉంటుంది ఓకే ఓకే అదంతా మొత్తం ఐస్తా కప్పి ఉంటుంది కిందంతా లోయ మధ్యలో అంతా లోయ ఓకే అర్థమైందా ఈ లోయ పక్కన మళ్ళీ ఇంకొక రౌండ్ అనమాట ఓకే మధ్యలో మంచుకొండ లోయ మేడం దాని అనుకొని మళ్ళీ ఇంకొక కొండ కొండ ఆ ఓకే మీద ఇప్పుడు వీళ్ళు పరిక్రమ చేయాలి ఓకే అర్థమైందా ఫస్ట్ ఇది అయిపోతే అక్కడ ఫిట్ అయితే కానీ వాళ్ళు లోపలికి రావచ్చు అన్నట్టుగా నో నీకు ఆ లోపలికి ఏ లేదు అయ్యో ఎంతోమంది ట్రై చేశారు ఆ కైలాసం మీదికి దిగాలని చైనీస్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు నీకు అర్థమైంది అసలు నేను చెప్పడం ఫస్ట్ ఒక రౌండ్ ఉంటుంది ఆ రౌండ్ ఏమో ఇలా ఉంటుంది అది కైలాసం పైనంతా మంచి ఉంటుంది దాని చుట్టూ పూర్తి లోయ ఓకే లోయా నువ్వు దాంట్లో పడ్డావు ఇంకా ఏం లేదు ఇంకా రావు బయటికి ఇంకా రావు ఇంకా దాని చుట్టూ ఈ కొండల మీద పరిక్రమ చేయాలి మనం ఓకే ముప్పై రెండు కిలోమీటర్లు ముప్పై రెండు కిలోమీటర్లు మూడు రోజులు పడుతుంది ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్స్తో వెళ్ళాలి ఎక్కడ ఇలా కొంతమంది భయము కొంతమంది అలాగే మొత్తానికైతే వెళ్ళారు మేడం కొంతమంది వెళ్ళారు ఒక ఇరవై మంది దాకా మేము ఉండిపోయాం మేము వెళ్ళాలా మా ఆయన కూర్చో కూర్చోన్నారు నాకు వెళ్ళాలని లేదు అనుకోనివే మేము వెళ్ళలేదు రమ్మ వాళ్ళు కూడా వెళ్ళలేదు కేశవరాజు వాళ్ళు వెళ్ళలేదు ఇలా కొంతమంది అంతా వెళ్ళలేదు ఎయిటీలో థర్టీ టూ మెంబర్స్ సో వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వచ్చేదాకా మేము వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ కింద మాకేముంది హైగా వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు వంట ఏంటమ్మా రా ఇప్పుడు రాత్రి అన్నం చేస్తారు చేసింది ఏం చేస్తారు రాత్రి అంతా అయ్యాక మన్నాడు పాలు ఉంటాయి చూసావా పాల పొడి ఉంటుంది కదా దాంతో పాలు తయారు చేసి ఆ అన్నంలో కలిపేసి ఇంత షుగర్ వేసి అదే బ్రేక్ఫాస్ట్ ఓకే అయితే ఆ గిన్నెలు బంక్ అయిపోతాయి ఆ వే వేడి వేడి నీళ్ళలో కడగాలి అవన్నీ ఐస్ కదా తొందరగా అది అద్దుకుపోతుంది అందుకని చెప్పేసి వేడివేడి నీళ్ళు కాగబెట్టి అప్పుడు వాటిని తీసుకెళ్ళి కడగాలి తోమాలంటే ఇలాగ ఇది వంట వాళ్ళన్నీ చూసుకునేవారు ఒకరోజు నేను భీమాసరగుడు కూడా అక్కడే ఉన్నాడు ఒకరోజు నాకు మండి నేను వంట చేస్తా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి చక్కగా టమాటా పప్పు చేశాను చేశాను ఇంకా బాబా ఆ ఊరు వీళ్ళు భీమాస్రాగు అని చెప్పి తిన్నాడు వాళ్ళు వాళ్ళు వంట వాళ్ళు గొండుక్కుంటున్నారనమాట హప్తే హే తరకారీ ఏక్ దిన్మే కథం కరదీయా నేను వై డిడ్ యూ యూస్ సో మెనీ మిర్చిస్ యూ షుడ్ నాట్ యూడ్ సో మెనీ స్పైసీ ఫుడ్ హియర్ యూ కెనాట్ డైజెస్ట్ అండ్ వాళ్ళు టిబెటెన్స్ నాకైనా తెలుసు ఐ శుభ్రంగా వండి పారేస్తాను ఇంకా మళ్ళా మిర్చి లేవు వాళ్ళకి ఓకే ఇంకా వెళ్ళడానికి మళ్ళీ ఐదు రోజులు కదా వెనక్కి తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నారు దాంతో ఇంకా నేను వంట అని బాగానే ఉంది తిన్నాము అయిపోయింది ఇంకా మూడో రోజుకి ఒక్కొక్కళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన ప్లేస్కి మేము బస్సు జీపులెక్కి మేము అక్కడికి వెళ్ళాం అనమాట అందరూ ఒక్కొక్కళ్ళు రావడము ఒక్కొక్క వెహికల్లో ఎక్కడము అదంతా అయ్యింది అనమాట వీళ్ళు వెళ్ళారు కదా మేడం వాళ్ళు ఎంత మూడు రోజులు మూడు రోజులు కంప్లీట్గా వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ కిలో ఓకే కిలోమీటర్స్ వాళ్ళు డేస్ డేస్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు అమ్మా పొద్దున్నేస్తారు మళ్ళా మధ్యాహ్నం తొందరగా చీకటి అవుతుంది కదా అక్కడ ఒక ఉంటాయి ఒక ప్లేస్ అక్కడ వాళ్ళు ఉండిపోవాలి ఇంకా ఆగిపోవాలి మళ్ళీ పొద్దున అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అలాగా సెవెంటీన్ సెవెంటీన్ కిలోమీటర్స్ అనుకుంటా కవర్ చేసింది వాళ్ళ మధ్యలో ఫుడ్ అంతా ఏర్పడి అక్కడ ఉంటుంది కొంతమంది యాక్స్ కాకుండా నేను నడుస్తామని కొంతమంది ఇలాగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా అయినాయి అక్కడ కొంతమందికి చాలా మంది ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు చాలా బాగున్నాయి అవి కానీ ప్రతి అడుగులోనూ ప్రతి వాళ్ళకు ఒక సపోర్ట్ దొరికిందిట వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లంలో ఉన్నారో ఎవరో ఒక మనిషి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేవారంట కిలోమీటర్స్ ఒక డాగ్ ఒక డాగ్ వచ్చి పాపం అంట ఒకళ్ళకైతే వెళ్ళలేకపోతే వాళ్ళతో పాటు పాపం అది కూడా వచ్చి కొంత దూరం వచ్చి వాళ్ళు సేఫ్గా ఉన్నారని తెలిసే వాళ్ళు అది వెళ్ళిపోయింది సో మేము కింద ఉన్నాం కదా సరే అయిపోయింది మీరు రాత్రి సరికి నేను పడుకునే దాన్ని కాదు కానీ యాచురల్లీ పది గంటలకి అనమాట పది గంటలకి మానవ సరోవర్ ఉంది కదా మానవ సరోవర్ చుట్టూ ఒక మధ్యలోంచి ఒక లైట్ వచ్చింది ఓకే లైట్ ఫామ్ వైట్ లైట్ ఇలా పైకి వచ్చింది పైకి వచ్చి తిరిగింది ఓకే ఆ లైట్ లైట్ రౌండ్గా తిరిగి మళ్ళీ లోపలికి ఎంత లైట్నింగ్ ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయింది మానసరోలోకి ఫాస్ట్గా ఫాస్ట్గా అలాగా రోజూ రెండు గంటల దాకా చేసేది వస్తుపోతున్నా వస్తు తిరుగుతూనే ఉండేది అది కిందికి వెళ్ళడం పైకి వెళ్ళడం రౌండ్ కొట్టడం రాకెట్ అంటే ఇలా ఉంటాయి అవి ఏం లేదు ఓన్లీ వన్ లైట్ ఒక లైట్ ఇలా వస్తుంది వచ్చి ఇలా రౌండ్గా తిరుగుతుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నట్టు చేస్తుంది అయిపోయింది సెకండ్ డే వచ్చింది ఫస్ట్ ఇంత ఉంది ఇంత ఇంత లైట్ సెకండ్కి సెకండ్ డేకి సెకండ్ నైట్కి థర్డ్ నైట్కి అది ఏం చేసింది ఇలా పైకి కింద నుంచి పైకి వచ్చి రౌండ్గా తిరిగి మళ్ళీ అటువైపు కొసాకి వెళ్ళి ఎంత ఫాస్ట్గా ఇటువైపు నా దగ్గరకు వచ్చేస్తుంది తెలుసా థర్డ్ డేకి జిప్ వేసేసాను టెంట్ బయమేసి అంత అంత ముందరకు వచ్చేస్తుంది అందరు చూసాను నేను ఒకదాని కాదు ఓకే నేను చూపించాను మా ఆయనకి చూపిస్తే అన్ని నీకే కనిపిస్తాయి లే నాకేం కనిపించావు అన్నారు ఈయన లేచి చూడు నీ కూడా కనిపిస్తుంది చూడు అక్కడ అంటేను అప్పుడు చూశారు లేచి ఓకే అలాగా త్రీ డేస్ ఆ లైట్ని మేము చూసాం సో ఎవ్రీడే నైట్ ఇది ఎవ్రీడే నైట్ నేను చెప్పాను చూడు నేను బద్రికలో మాస్టర్స్ లైట్ ఫామ్ లో కనిపిస్తారు కానీ ఫిజికల్ రూపాల్లో కనిపించరని అవును అది సో చుట్టుపక్కల ఇట్లా ఫీల్ అయ్యేదని ఇట్లా చూస్తే వెళ్ళిపోవాలని చెప్పేవారు బద్రీనాథ్లో అవును ఇక్కడేమో డైరెక్ట్ లైవ్ డైరెక్ట్గా లైవ్ ఓకే చాలా అద్భుతంగా అనిపించేది అనమాట ఎంతసేపు ఉండదు మేడం టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే టూ ఓ క్లాక్ దాకా వాళ్ళు ఉండేవారు ఫోర్ అవర్స్ ఇదే ఫోర్ అవర్స్ ఇదే డాన్స్ మాకా చూడాలని ఆత్రం ఓకే పడు ఎలా పడుకుంటాము చూడాలని ఆత్రం అలాగే చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఏం చేస్తాయి ఏం చేస్తాయని ఓ రోజు నయ్యా ముందు నా ముందరికి వచ్చేసరికి భయం వేసి వేసేసాను తర్వాత ఇంకా అప్పుడు మా అడిగితేనో ఇలాగా గురువులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకునే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాత్రిపూట లేస్తారు రాత్రి లేచి స్నానాలకి వాటికి మన వాళ్ళ స్వరూపాలే ఉంటాయి కానీ మనకి లైట్ ఫామ్లో కనిపిస్తారు చెప్పారా ఎంతోమంది అది ఇప్పుడు నువ్వు వింటర్లో వెళ్తే ఆ మాన సరోవర్ ఐస్ బ్లాక్ అది ఒక ఒక ఫోటో ఉంది వాళ్ళ ఆయన ఆర్గనైజర్ తెచ్చి చూపించిన ఆల్బంలో ఒక ఆయన శుభ్రంగా మానసరోవర్ మీద ఐస్ మీద నడుచుకుంటూ పోతున్నాడు వితౌట్ ఎనీ షూస్ ఓకే సో అన్నమాట సో మళ్ళీ వెనక్కి మెల్లమెల్లుగా వచ్చాము కానీ చాలా చాలా అలసిపోయాము ఆ బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినాయి అందరు విను అయిపోయి ఇలా ఇలా తోలు వస్తుంది చూసారా అలా వచ్చేస్తూ ఉండేది మాట ఇంటికి వచ్చేసరికి తిండి లేదు బాగా లూజ్ అయ్యి అన్నగా అయిపోయాం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కళ్ళు అయితే హాస్పిటలైజ్ అయ్యారు కూడా ఓ నెల్లూరు నుంచి ఎవరో వచ్చారు ఒక ఆవిడ ఆవిడ హాస్పిటలైజ్ అయింది కొన్నాళ్ళు ఆక్సిజన్ దాన్ని తగ్గడం వల్లే ఇలాగా కొంతమంది సఫర్ అయ్యారు అంటే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వక కూడా ఇట్లా అయ్యారువెన్సీ అంతే కదమ్మా సెట్ అవ్వాలంటే ఇప్పుడు మాకేమన్నా ఆక్సిజన్ ఎక్కువ ఉందా లేదు మేము సెట్ అవ్వలే ఒక చోట మాత్రం నేను సఫర్ అయ్యాను ఆ తర్వాత నాకు ఇంకా లేదు ఓకే ఆ టిబె డాన్స్ ఒకటే చైనీస్ని తీడతా ఉంటారు చైనీస్ ఇలాగా మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు మమ్మల్ని దాన్ని ఏమంటారు పనివాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు వెళ్ళు ఓకే అని అలాగా మళ్ళీ వాపసు వచ్చాము వాపసు వచ్చి వస్తున్నప్పుడు నేను ఈ బ్యాచ్ అంతా మా రమా మేడం వాళ్ళ బ్యాచ్ ఉంది కదా ఆయనకి కొంచెం స్టేబుల్ అయింది మాతల్ అవన్నీ మింగినట్టున్నాడు స్టేబుల్ అయింది స్టేబుల్ అయ్యాక సరే అక్కడ దారి పొడుగున సుజాత అందరిలోకి అనమాట చిన్నదానిలా కనిపిస్తుంది చిన్నదే చిన్నదానిలా కూడా ఇంకా చిన్నగా కూడా కనిపిస్తుంది పెళ్ళికలేదంటే నమ్ముతారు కూడా సో వీడే వీడు వీడేం చేసేవాడు ఈ డ్రైవరు అదేం చెప్తే అది వినేవారు వినేవాడు వాడు ఓకే దాన్ని ఉపయోగించుకునేవాడు సుజాత నువ్వు అడుగు వాడిని ఇక్కడ ఆపమని చెప్పు నీళ్ళు ఉన్నాయి చక్కగా మన స్నానం చేద్దాం ఓకే నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు వీడు జాగ్రత్త పట్టి బట్ట టెక్నిక్ దొరికింది నాకు చక్కగా నీళ్ళు పారే చోట ఆగిపోయేవాళ్ళం ఆగిపోయి శుభ్రంగా స్నానాలు చేసి బట్టలు మార్చుకొని కాసేపు ఉండి ఏదన్నా ఉంటే తిని మళ్ళీ వాళ్ళం ఓకే ఓకే అలాగే చేసేవాళ్ళం అలా అన్నిసార్లు కాదనుకో అక్కడ ఇప్పుడు ఇన్ మన ఇండియాలో ఉన్న నదులన్నీ కూడా ఫీమేల్ గోదావరి నర్మద కావేరి తుంగభద్ర ఇవన్నీ మొత్తం లేడీసే గంగా యమున సరస్వతి అన్నీ కానీ అక్కడ ఒక్క చోటే బ్రహ్మపుత్ర నది పారుతుంది ఓహో అక్కడ కూడా అంతే మేము వెళ్ళినంతసేపు బ్రహ్మపుత్ర అనేది ఉంటుంది ఆ దాటాలి మేము ఆ దాటి లోపలికి వెళ్తేనే మానసరోవర్ వస్తుంది ఓకే అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కూడా స్నానం చేసి సో మాక్సిమం మీరు ఈ ఫుల్ బాకే వాడుతున్నారు మరి అదే కదా అసలు ఏం అంత బాగుంటుంది అందులో మంచి వాటర్ ప్యూర్ యా క్రిస్టల్ క్లియర్ కింద రాళ్ళు కింద మట్టి రేణువులు కూడా కనిపిస్తాయి నీకు సూపర్ మేడం సో మేడం యొక్క స్వర్ణాంతంలో ఈ యొక్క మానసరోవరం విశేషాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి మేడం అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆ లైట్ గురించి చెప్పడం అండ్ ఆ గ్రూప్లో అండ్ రకరకాల టెంట్స్ కానీ అండ్ ఆక్సిజన్ లెవెల్ పీక్స్ అండ్ డిఫ్ ఒక టూ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ వెదర్ 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 అది కంప్లీట్లీ స్ట్రేంజ్ కదా ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే అదొక ఎక్స్ట్రీమ్ పూర్తి కంప్లీట్గా మేము అనుకోవాలి అట్లా ఉంటుందని ఓకే జీప్ ఎక్కినప్పుడు ఒకటిను ఎక్కాక ఒకటి దిగేటప్పుడు మళ్ళీ చలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చలి మధ్యలో జీప్లో ఉన్న వేడి మధ్యాహ్నం కదా ఈ ఇటువంటి డిఫరెంట్ వెదర్కి కూడా బాడీ ఇమ్మీడియట్గా సింక్ అయిపోవడం అక్కడ ఆ కి కంప్లీట్ అడాప్ట్ అయిపోవడం కానీ ఛాలెంజ్ మేడం చాలా ఛాలెంజ్ అండ్ ఈ యొక్క విశేషాలు తెలుసుకున్నాం మేడం ఒక ఎపిసోడ్ కాదు మటుకు సరిపోదు అండ్ వీ నీడ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మోర్ ఒక టూర్ గైడ్ లాగా అయిపోయారు మా మొత్తం వ్యూయర్స్కి అందరికీ కూడా సో విల్ టేక్ వన్ మోర్ ఎపిసోడ్ టు కంటిన్యూ దిస్ మానసరోవరం కంప్లీట్ యాత్ర సో ఫ్రెండ్స్ ఈరోజు పత్ని గారు మన అందరినీ కూడా ఒక మానసరోవరం యాత్రకు తీసుకెళ్ళిపోయారు సో ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సగం వరకే ఇంకా చాలా ఉంది ఈ యొక్క మానసరోవరం అనే ఒక అనుభవాలు కానీ అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ చాలా చాలా జోవేల్గా సాగుతూనే అండ్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ సంబంధించిన ఒక అవన్నీ కూడా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వాటికి ఇమీడియట్గా అడాప్ట్ అవుతూ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అంతమంది మాస్టర్స్తో సో పత్రి మేడం గారు కంప్లీట్గా వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఒక డెబ్భై ఎనిమిది మందిని అక్కడికి తీసుకెళ్లాలంటే కనుక ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక గొప్ప మైలు రాయి మన యొక్క పిఎస్ఎస్ఎంలో సో ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు తెలుసుకునే ముందు ఇంకా మనం విల్ ఈ యొక్క జర్నీ ఈసారికి ఇంతవరకు తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో వీల్ కంటిన్యూ దిస్ మానసరోవ యాత్ర సో టిల్ దెన్ నవ్ వియర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ